హలో ఫ్రెండ్స్ వాయిస్ ఆఫ్ టెక్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం బ్యాన్ అయిన ఫిఫ్టీ నైన్ యాప్స్లో నాన్ రిమూవబుల్ యాప్స్ని మన ఫోన్ నుంచి ఏ విధంగా రిమూవ్ చేయొచ్చో తెలుసుకోబోతున్నాం మీ అందరికీ తెలిసే ఉంటుంది బ్యాన్ నైన్ ఫిఫ్టీ నైన్ యాప్స్లో కొన్ని యాప్స్ రెడ్మీ లేదా రియల్మీ ఫోన్స్లో డిఫాల్ట్గా వస్తాయి కాబట్టి అవి మనం రిమూవ్ చేయలేము అయితే ఈ రెండు బ్రాండ్స్ మాత్రమే కాదు మీరు వేరే ఏ బ్రాండ్కి సంబంధించిన ఫోన్ ఉపయోగిస్తున్నా బ్యాన్ అయిన యాప్స్ మీ ఫోన్తో పాటు వచ్చినట్టయితే అవి నార్మల్గా అన్ఇన్స్టాల్ కావు కాబట్టి ఈ ప్రాసెస్ ఉపయోగించి అన్ఇన్స్టాల్ చేయొచ్చు గవర్నమెంట్ ఎలాగో బ్యాన్ చేసింది కాబట్టి వీలైనంత తొందరగా మనం యాప్స్ రిమూవ్ చేయడం మంచిది నేను ఆల్రెడీ ఒకసారి రిమూవ్ చేసినప్పటికీ కూడా మరొకసారి వీడియో కోసం ఫోన్ రీసెట్ చేసి మీకు ఏ విధంగా వీటిని రిమూవ్ చేయాలో చూపించబోతున్నాను సో తప్పనిసరిగా వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా నేను రెడ్మీ నోట్ ఫైవ్ ప్రో ఉపయోగిస్తున్నాను ఈ డివైస్ మాత్రం కాదు ఇంతకుముందు చెప్పినట్టు మీరు వేరే బ్రాండ్కి సంబంధించిన డివైస్ ఉపయోగిస్తున్నా కానీ ఈ ప్రాసెస్ ఫాలోవచ్చు ఇక్కడ నేను సెక్యూరిటీ దగ్గర ట్యాప్ చేస్తున్నాను ట్యాప్ చేసిన తర్వాత చూస్తున్నాక మనకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి బట్ మీరు ఇక్కడ క్లీనర్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మీకు ఇక్కడ చూస్తున్నాక టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఇక్కడ ఒక పాపప్ వస్తుంది ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్లీనర్ నీడ్స్ టు అప్లోడ్ ద ఫైల్ నేమ్స్ ఆఫ్ ద లొకేషన్ డేటా ఫైల్స్ టు క్లీన్ మాస్టర్ అని ఉంది అంటే క్లీన్ మాస్టర్ సర్వర్స్కి మన ఫోన్కి సంబంధించిన ఫైల్ నేమ్స్ అవ్వచ్చు మిగతా డీటెయిల్స్ అవి కూడా అప్లోడ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట సో ఈ విధంగా చేస్తుంది కాబట్టి ఎంఐయూఐకి సంబంధించిన కొన్ని యాప్స్ను కూడా గవర్నమెంట్ బ్యాన్ చేయడం జరిగింది సో ఇలాంటి అప్లికేషన్స్ ఏమైనా ఉన్నట్టయితే అవి మీరు రిమూవ్ చేయొచ్చు అయితే మీరు ఆల్రెడీ క్లీనర్ అప్లికేషన్ ఉపయోగిస్తూ ఉన్నట్టయితే మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్రీ చేసి ఉంటారు మనకి ఈ విధంగా ఇంటర్ఫోస్ వస్తుంది అనమాట ఇక్కడ నుంచి మనం ఫైల్స్ అన్ని కూడా క్లీన్ చేయొచ్చు బట్ ఈ క్లీనర్ అనే ఆప్షన్ మీరు రిమూవ్ చేయాలంటే మాత్రం డైరెక్ట్గా రిమూవ్ చేయడం కుదరదు దానికోసం మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అబౌట్ ఫోన్ దగ్గర ట్యాప్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంఐయూఐ వర్షన్ కనిపిస్తుంది ఇక్కడ మీరు మల్టిపుల్ టైమ్స్ ట్యాప్ చేసినట్టయితే ఈ విధంగా చిన్న చూస్తున్నాక మెసేజ్ వస్తుంది అయితే మీకు అక్కడ డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అయ్యింది అని చూపించే వరకు కూడా ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అయిన తర్వాత సింపుల్ గా ఒకసారి బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం కిందకి వెళ్ళండి ఇక్కడ మీకు అడిషనల్ ఆప్షన్స్ కనిపిస్తాయి అడిషనల్ సెట్టింగ్స్ ఉంటుంది అనమాట ఇక్కడ ట్యాప్ చేయండి మరొకసారి ఇక్కడ కూడా కిందకి వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ డెవలపర్ ఆప్షన్ దగ్గర ట్యాప్ చేసి కిందకి వెళ్ళాలి కిందకి వెళ్ళినట్టు ఇక్కడ మనకి చూస్తున్నాక యూఎస్బీ డీబగ్గింగ్ అని ఉంటుంది ఇది ఆన్ చేయవలసి ఉంటుంది ఆన్ చేస్తే మనకు ఒక మెసేజ్ వస్తుంది ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్ని సిస్టమ్కే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది మీరు ఈ విధంగా ఫోన్తో వచ్చే అప్లికేషన్స్ రిమూవ్ చేయాలంటే తప్పనిసరిగా ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ఏదో ఒకటి ఉపయోగించే రిమూవ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అదొక చిన్న డిస్అడ్వాంటేజ్ తప్ప మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇక మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నారు కదా ఇక్కడ మీరు గమనించినట్టయితే రెండు ఫైల్స్ మీకు కనిపిస్తున్నాయి ఒకటి ఏడీబీ సెటప్ ఏమో టూల్ ఆల్ ఇన్ వన్ ఈ రెండు కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక ఈ ఫోల్డర్ ఉంది కదా ఈ ఫోల్డర్ అనేది ఈ జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల వచ్చిందనమాట సో మీరు ఇంతకు ముందే ఏడీబీ సెటప్ కనుక ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మరొకసారి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఇంతవరకు ఇన్స్టాల్ చేయనట్టయితే ఒకసారి ఆ ఫైల్ని డబుల్ క్లిక్ చేయండి డబుల్ క్లిక్ చేసినట్ైతే మీకు చిన్న సెటప్ రన్ అవుతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా సెటప్ లాంచ్ అవుతుంది మీరు ఎస్ దగ్గర క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు గమనించినట్టు అయితే మీకు కన్ఫర్మేషన్ అడుగుతుంది వై దగ్గర ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఎంటర్ దగ్గర ప్రెస్ చేసినట్టయితే మీకు చూసారు కదా ఈ విధంగా ఇన్స్టాల్ ఈడీబీ సిస్టమ్ వైడ్ అని ఉంటుంది మరొకసారి ఎస్ ఈ ఇచ్చేసి ఎంటర్ చేయండి ఒకవేళ లో మళ్ళీ మీకు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే మరొకసారి మీరు వై ఈ చేసి ఎంటర్ చేస్తే సరిపోతుంది ఏం వచ్చినా కానీ మీరు డ్రైవర్స్ పూర్తిగా ఇన్స్టాల్ చేయాలంటే మాత్రం వై ఈ చేసి ఎంటర్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా సెటప్ వచ్చినట్టయితే నెక్స్ట్ దగ్గర క్లిక్ చేయండి ఆ తర్వాత ఈ విధంగా వస్తుంది సింపుల్గా మీరు ఇన్స్టాల్ చేసేయండి డ్రైవర్స్ కంప్లీట్గా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఫినిష్ చేయండి మీకు ఈ విండో ఉంది కదా ఆల్ డన్ అని వచ్చేస్తుంది క్లోజ్ అయిపోతుంది కూడా ఇక మనం ఎలాగో ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేసాం కాబట్టి ఫైల్స్ ఈ విధంగా వచ్చేస్తాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సెటప్ అని ఉంటుంది ఈ సెటప్ దగ్గర డబుల్ క్లిక్ చేయవలసి ఉంటుంది అన్నమాట చూడండి నేను డబుల్ క్లిక్ చేశాను డబుల్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఒక ప్రోగ్రామ్ ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మీరు గమనించినట్టయితే ప్రస్తుతానికి అప్డేట్ వచ్చింది నేను అప్డేట్ చేయడం లేదు మీరు చేసినా పర్వాలేదు వీడియో చేస్తున్నాను కాబట్టి నేను తర్వాత అప్డేట్ చేస్తాను అయితే మీకు ఇక్కడ ఎలాంటి డివైస్ కూడా కనిపించడం లేదు దాని కారణం ఏంటంటే ఇంతవరకు మనం ఫోన్ని కనెక్ట్ చేయలేదు ఇప్పుడు నేను నా ఫోన్ని కనెక్ట్ చేస్తున్నాను ఫోన్ కనెక్ట్ చేసిన తర్వాత చూస్తున్నాక మనకి ఈ విధంగా మెసేజ్ వస్తుంది మెసేజ్ కూడా మీరు ఓకే చేయవలసి ఉంటుంది ఓకే చేసిన తర్వాత మీరు ఇక్కడ గమనించినట్టయితే మనకి ఏడీబీ అన్ఆథరైజ్డ్ అని వస్తుంది ఇప్పుడే మనం ఒక ప్రోగ్రామ్ ఓపెన్ చేసాం కదా అక్కడ స్టేటస్లో చూడండి ఏడీబీ అన్ఆరైజ్డ్ అని ఉంది మీరు ఇక్కడ చెక్ దగ్గర క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టయితే మనకి ఏడీబీ డివైస్ అని వచ్చేస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాతే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ మీరు గమనించినట్టయితే ఏపీకే అన్ఇన్స్టాలర్ అని ఉంటుంది చూసారు కదా మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి అదర్ ఆప్షన్స్లో ఇందులో ఒకటి ఏపీకే అన్ఇన్స్టాలర్ ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట ఈదర్ మీరు ఇక్కడ చూస్తున్నాక సెర్చ్ బై నేమ్ అని ఉంది ఇక్కడ క్లిక్ చేసి సెర్చ్ చేయొచ్చు బట్ ఇది చూపించడం లేదు ఒకవేళ మీకు చూపించినట్టయితే డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కీ చేసి ఆ ప్రోగ్రామ్ ఇక్కడ కనిపిస్తే అది అన్స్టాల్ చేయొచ్చు లేదా మీరు సింపుల్గా ఇక్కడ నుంచి స్క్రాల్ అవ్వచ్చు స్క్రాల్ అయ్యి కిందకు వెళ్ళినట్టయితే మీకు ఒక చోట కామ్ డాట్ ఎంఐఏ డాట్ క్లీనర్ అని కనిపిస్తుంది ఇక్కడ రెండు కాలమ్స్ ఉన్నాయి ఒకటి ఏపీకే మరొకటి ఏపీకే నేమ్ అని ఉంటుంది అన్నమాట ఏపీకే నేమ్ లో కూడా చూడండి మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తాయి క్లీనర్ లేదా క్లీన్ మాస్టర్ కనిపిస్తుంది అనమాట సో మీరు అక్కడ నుంచి అన్నా జాగ్రత్తగా స్క్రాల్ చేయొచ్చు లేదా ఇక్కడ మనకి చూపిస్తుంది కదా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా స్క్రాల్ చేసి చూడవచ్చు ఎప్పుడైతే మనకి ఈ విధంగా కనిపిస్తుందో చూసారు కదా ఏపీకే నేమ్ దగ్గర క్లీనర్ అని ఉంది కామ్ డాట్ ఎంఐ డాట్ క్లీన్ మాస్టర్ ఉందన్నమాట ఈ ప్రోగ్రామ్ మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అయితే ఇదే కాదు మీరు ఏ ప్రోగ్రామ్ అయితే అన్ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారో అది ఇక్కడి నుంచి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట నేను ఏపీకే సెలెక్ట్ చేశాను కాబట్టి అందులోనూ క్లీన్ మాస్టర్ అనేది గవర్నమెంట్ బ్యాన్ చేసింది కాబట్టి నేను ఇది రిమూవ్ చేయబోతున్నాను సింపుల్గా అన్ఇన్స్టాల్ సెలెక్టెడ్ యాప్స్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినట్టయితే మీరు మరొక స్క్రీన్లో చూడొచ్చు ప్రెస్ అని కీ టు కంటిన్యూ వస్తుంది అనమాట అన్ఇస్టాల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది మీకు ఎక్కువ టైం ప్రాసెస్ తీసుకున్నట్టయితే మీరు వెయిట్ చేయండి తప్ప ఎటు పరిస్థితుల్లో క్లోజ్ చేయొద్దు నేను ఏదైనా ఒక కీ ప్రెస్ చేస్తున్నాను వెంటనే అది క్లోజ్ అయిపోతుంది తర్వాత మనకి చూస్తున్నారు కదా టూల్ ఆల్ ఇన్ వన్ అనేది ఇంత ముందులో వచ్చేసింది ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయవలసిన అవసరం లేదు మన ఫోన్ లో ఆ అప్లికేషన్ అంటే క్లీనర్ అనేది రిమూవ్ అయిందో లేదో చూద్దాం మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా నా ఫోన్ లో నేను సెక్యూరిటీ అప్లికేషన్ ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత క్లీనర్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను ట్యాప్ చేస్తే చూస్తున్నా కాదు ఎలాంటి యాక్షన్ కూడా లేదు అంటే ఇంతకుముందు క్లీనర్ దగ్గర ట్యాప్ చేస్తే మనకి క్లీనింగ్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా వచ్చాయి బట్ ఇప్పుడు క్లీనర్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోయింది కాబట్టి మనం అక్కడ ట్యాప్ చేసినా ఏమీ జరగడం లేదు సో ఈ విధంగా మీకు సిస్టంతో వచ్చే యాప్స్ ఏమన్నా ఉన్నట్టయితే అందులోనూ గవర్నమెంట్ బ్యాన్ చేసిన యాప్స్ ఉన్నట్టయితే ఈ ప్రాసెస్ ఉపయోగించి రిమూవ్ చేయొచ్చు అయితే వీడియో స్టార్టింగ్లో నేను చెప్పాను కదా కేవలం రెడ్మీ మాత్రమే కాదు రియల్మీ అవ్వచ్చు వివో అవ్వచ్చు ఆపో అవ్వచ్చు లేదా వేరే బ్రాండ్కి సంబంధించిన ఏ ఫోన్స్ అయినా కానీ ఈ ప్రాసెస్ ట్రై చేసుకునే అవకాశం ఉంటుంది సక్సెస్ఫుల్గా ఒకసారి మీకు డివైస్ కనుక డిటెక్ట్ అయిపోయిందంటే మీరు చాలా ఈజీగానే యాప్స్ రిమూవ్ చేయొచ్చు అయితే ఈ ప్రాసెస్ చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియో చూస్తే ప్రతి ఒక్కరు వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్స్ సెల థ్యాంక్స్ ఫర్ వాచింగ్